హాయ్ ఫ్రెండ్స్ సుశీల టైలర్స్కి స్వాగతం అండి ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇది నైన్ ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ పైకి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ కాదు మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇది డిజైన్తో చేయాలనుకుంటున్నాను అందుకే టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇవాళ కటింగ్ చూపిస్తున్నాను మీకు ఈ కటింగ్ అంతా వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నైన్ ఇయర్స్ అమ్మాయికి ఇది కాటన్ సిల్క్ క్లాత్ కాటన్ సిల్క్ క్లాత్ ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ మీటర్ దాన్ని ఇదిగో చూడండి కొంచెం ఏమో నేను పక్కన పెట్టేశాను దేనికి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఇది బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇదిగోండి నాలుగు మడతల కింద వేసుకోవాలి ఇలా నాలుగు మడతల కింద వేసుకొని ఈ క్లాత్ నంతను ఇదిగోండి ఇది నేను బోట్ నెక్తో కట్ చేస్తున్నాను హైట్ వచ్చేసి ఇదిగోండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఉంది అంటే మనకు ఫోల్డింగ్ చేస్తే మనకు థర్టీన్ వరకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ షోల్డర్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న బేబీ నైన్ ఇయర్సే ఉంది సన్నగా ఉంది అమ్మాయి ఇదిగోండి నైన్ ఇయర్స్ ఇదిగోండి నైన్ ఇయర్స్ బేబీకి ఇది బోట్ నెక్కు లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక చంక భాగం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫైంట్స్ పెట్టాలనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి ఫైవ్ ఇంట్స్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఆ తర్వాత చెస్ట్ లూజ్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఆ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఈ అమ్మాయి కాస్త సన్నగా ఉంటుంది సరిపోతుంది ఫోర్టీన్ ఇంచెస్ అంటే సరిపోతుంది రౌండ్ ఫిగర్ వచ్చేసి మనకు అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది రౌండ్ ఫిగర్ ఇక ఆ తర్వాత కిందికి నడుం భాగంలో ఇది ఇప్పుడు ఇంత వెడల్పు అవసరం లేదు మనకు ఇదిగో టేప్తో చూసుకుందాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వరకు పెడుతున్నాను అంటే స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి కింది నడుం భాగం ఇది కట్ చేసేది ఇది క్రాఫ్టా పైకి చాలా బాగుంటుందండి డిజైన్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను చూడండి ఇది స్టోన్స్తోని డిజైన్గా కట్ స్టిచ్చింగ్ చేస్తాను ఇదిగోండి భాగం ఇక్కడ ఇది భాగం ఆ తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు బోట్ నెక్ కట్ చేసుకుందాం ఇదిగోండి బోట్ నెక్కు ఇక్కడ నేను టూ ఇంచెస్ పైన పెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను స్టిచ్చింగ్లో పోతే మనకు టూ ఇంచెస్ వస్తుంది ఇక్కడ ఇక్కడ షోల్డర్ ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ నెక్ బోట్ నెక్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను బోట్ నెక్ కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇలా మార్కింగ్ వేసుకొని బోట్ నెక్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా మనకు స్టిచ్చింగ్ పోతే టూ ఇంచెస్ వస్తుంది ఇక్కడ షోల్డర్ అనేది ఆ తర్వాత ఇప్పుడు రెండుగా విడదీసి కాటన్ సిల్క్ కదా కాస్త అతుక్కున్నట్టు ఉంటుంది క్లాత్ ఇదిగోండి చాలా వరకు ఇది ఎందుకంటే డిజైన్ చాలా బాగుంటుందండి మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో చాలా బాగుంటుంది మనకు రెడీమేడ్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది ఇదంతా డిజైన్ ఆ తర్వాత బ్యాక్ నెక్ ఇదిగోండి ఇక్కడ కింది వైపు పాట్ నెక్ రావాలని అన్నారు బ్యాక్ సైడు ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను పెట్టబోయే ఇది బ్యాక్ సైడు ఆ తర్వాత ఇక్కడ పాట్ నెక్ లాగా ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేస్తాను అంటే లైనింగ్ కూడా సేమ్ దీనిలా కట్ చేసుకుని జాయింట్ చేసేటప్పుడు ఇది కట్ చేసేస్తాను ఇదిగోండి ఇలా మీకు నెక్స్ట్ వీడియోలో ఇదంతా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇక్కడ మనకు పఫ్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఇంకా కొంచెం బనారస్ క్లాత్తో పఫ్ వేయాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్ ఇంతకుముందు కూడా నేనే కుట్టాను అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉండే ఈ అమ్మాయి ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చారు దీనికంటే కాస్త కొంచెం పెద్దగా పెట్టమని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇది దీ సైజ్ బ్లౌజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి మామూలు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి పఫ్ ఆయింట్స్ పెట్టాలి బనారస్ క్లాత్ ఏమో పఫ్ రావాలి కిందికేమో ప్లేన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ ఇక లైనింగ్ ఇదంతా కట్ చేసుకున్నాను చూడండి ఇదిగోండి స్టోన్ లేస్ వేసి లేస్ వేసి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేస్తాను మోడల్గా చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇదంతా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ